మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం గత వీడియోలో మనం వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం అనగా మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా కనుగొనడం నేర్చుకున్నాం ఈరోజు మనం దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూద్దాం కింది ఇచ్చిన పౌనాపుణ్య పట్టిక ఒక త్వరగతిలోని వంద మంది విద్యార్థుల జేబు ఖర్చులను చూపుతోంది ఒకవేళ విద్యార్థుల మధ్యగత జేబు ఖర్చు విలువ అరవై రెండు రూపాయలైతే మీరు ఎక్స్ మరియు వై విద్యార్థుల సంఖ్యను కనుగొనగలరా రండి దీనిని సాధించడానికి ప్రయత్నిద్దాం ఇచ్చిన పట్టికలో సంచిత పౌనాపుణ్య పట్టిక కూడా ఉన్నప్పుడే మధ్యగతాన్ని కనుగొనవచ్చని మనకు తెలుసు కాబట్టి రండి ఇందులో సంచిక పౌనాపుణ్యం పట్టికను నిర్మిద్దాం దానిని మూడవ నిలువు వరుస ద్వారా సూచిద్దాం మొత్తం విద్యార్థుల సంఖ్య వంద అని మనకు తెలుసు కాబట్టి సంచిత పుణ్యం పట్టిక యొక్క చివరి వరుస డెబ్బై ప్లస్ ఎక్స్ ప్లస్ వై యొక్క విలువ మొత్తం విద్యార్థుల సంఖ్యకు సమానంగా ఉంటుంది దీనిని మనం సమీకరణం ఒకటిగా సూచిస్తాము ఇప్పుడు మధ్యగతం గురించి మాట్లాడితే మధ్యగతం సూత్రం నుండి మనకు తెలిసిందేమంటే ఎల్ అంటే మధ్యగత తరగతి దిగువ హద్దు ఎన్ మొత్తం విద్యార్థుల సంఖ్య సిఎఫ్ అంటే మధ్యగత తరగతి ముందు తరగతి యొక్క సంచిత పౌనాపుణ్యం ఎఫ్ అంటే మధ్యగత తరగతి యొక్క పౌనాపుణ్యం మరియు ఎచ్ అనగా మధ్యగత తరగతి పొడవుల అవసరం అవుతుంది దీని మధ్యగత తరగతి అరవై నుండి డెబ్బై ఎందుకంటే అరవై రెండు ఈ తరగతిలోకే వస్తుంది దీని దిగువ హద్దు అరవై తరగతి పొడవు పది పుణ్యం ఇరవై మరియు మొత్తం విద్యార్థుల సంఖ్య వంద మధ్యగత తరగతి ముందు తరగతి యొక్క సంచిత పుణ్యం సిఎఫ్ అని మనకు తెలుసు దీని విలువ ముప్పై రెండు ప్లస్ ఎక్స్ ఈ విలువలన్నిటినీ మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపించడం ద్వారా మనకు ఎక్స్ విలువ పద్నాలుగు వస్తుంది మనం ఎక్స్ మరియు వై విద్యార్థుల సంఖ్యను కనుగొనాలి కాబట్టి మీరు వై విలువను చెప్పగలరా షాబాష్ సమీకరణం ఒకటిలో ఎక్స్ యొక్క విలువలను ప్రతిక్షేపిస్తే విలువ పదహారు వస్తుంది కాబట్టి ఎక్స్ మరియు విద్యార్థుల సంఖ్య వరుసగా పద్నాలుగు మరియు పదహారు అని మనం చెప్పగలం మీకు వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనడం అర్థమైందని అనుకుంటున్నాను ఉపాధ్యాయులు కూడా తరగతిలో విద్యార్థుల అవగాహనను ఇలాంటి కొన్ని ఉదాహరణల సహాయంతో పరీక్షించవచ్చు